నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అసలు వీడియోస్ ఎలా షూట్ చేస్తామని చెప్పేసి. సో నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, నా లైటింగ్ సెటప్ అండ్ నా కెమెరా సెటప్ ఎక్కడ కూర్చుంటాను, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది టెక్ రిలేటెడ్ కాదు వీడియో, అది మీకు ఎవరైనా యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటే నేను ఎలా చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 250 వీడియోస్ చేశాను దగ్గర దగ్గర, అండ్ ఇదే రూమ్లో షూట్ చేశాను మ్యాక్సిమం నా వీడియోస్ అన్ని. సో అసలు నేను ఎట్లా షూట్ చేస్తాను ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి లైటింగ్ చూద్దాం. నాకు ప్రాపర్ లైటింగ్ సెటప్ ఏమి ఉండదు. సో ఇది వచ్చేసరికి ఒక లైట్ ఉంటుంది, ఇది వచ్చేసరికి 85 వాట్స్ లైట్, అండ్ ఇటు వచ్చేసరికి చిన్న లైట్ ఇది, ఇది ఒక 30-40 వాట్స్ లైట్ ఉంటుంది. సో పెద్ద మనకి లైటింగ్ సెటప్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఏమైనా లైటింగ్ సెటప్ తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, సో ఇట్లాంటి లైటింగ్ సెటప్ మీరు ఒక రెండు లైట్స్ తీసుకోండి, 3 బల్బులు. సో వాటిని ఎట్లా పెడతారంటే మీరు, సో రెండు లైట్స్ మీరు మాట్లాడేటప్పుడు ఇట్లా ఫేస్ చేసుకోండి. సో ఇట్లా మీరు కూర్చున్నప్పుడు ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ పెట్టండి, వాటి ఫేసింగ్ వచ్చేసరికి మీ ముఖం మీద రావాలి. సో ఇట్లా సెటప్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే నేను ఆ సెటప్ చేయలేను, ఎందుకంటే నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటా, మళ్ళీ అవన్నీ క్యారీ చేయడం నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఫ్యూచర్లో అయితే నేను ఖచ్చితంగా రెండు స్టాండ్ లైట్స్, స్టూడియో సెటప్ అయితే రెండు లైట్స్ కొంటాను. సో ఎప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా రెండు లైట్స్ ఇట్లా మీరు వాటిని ఇలా పెట్టండి, అండ్ బాక్స్ ఇక్కడ ఉండాలి, కెమెరా వచ్చేసరికి ఈ హైట్లో ఉండాలి. సో అవన్నీ నేను చూపిస్తానండి మీకు ఇప్పుడు నా బెంచ్ మీద. ప్రజెంట్ అయితే ఫస్ట్ లైటింగ్ అయితే ఇది నాది, అండ్ ఇది నా చైర్ నేను యూజ్ చేసేది. సో ఇది వీల్, అండ్ ఆఫీస్ చైర్ ఇది. నేను నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది నా డెస్క్. సో దీని మీద ఎక్కువ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి మీరు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇది కృష్ణుడు సెటప్. ఇది నాకు నా స్టూడెంట్స్ గిఫ్ట్గా ఇచ్చారు ఫేర్వెల్ పార్టీలో. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది, సో అందుకే నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఇవన్నీ నా బాక్స్ అన్బాక్స్ చేసినవి. అండ్ ఇది ఐఫోన్. సో ఐఫోన్ నేను ఎప్పుడు నా సెకండ్ కెమెరా వాడుతుంటాను. ఎప్పుడైనా నా కెమెరా రికార్డ్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఐఫోనే వాడతాను. ఐఫోన్ యూస్ చేసుకోవడానికి మ్యాక్సిమం చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. వీడు సాయి సచిన్, అండ్ ఇది నా పేరు, ఎక్కడ కొడుకుంటాను. సో చిన్న మొడవ చేయమంట వచ్చరికి నా టాయ్స్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు మన దగ్గర. అండ్ ఇది నా డైరీ, ఎక్కువ నేను థాట్స్ అన్ని దీనిలో రాసుకుంటూ ఉంటాను ఏం చేయాలని చెప్పి. వెళ్ళవచ్చు, చాలా థాట్స్ ఉంటాయి దీనిలో. సో ఇవన్నీ ఇక్కడ రాస్తూ ఉంటాను. అండ్ ఇవన్నీ మొబైల్ స్టాండ్స్. సో ఇది కూడా మొబైల్ స్టాండే, మొబైల్ పెట్టచ్చు. ఇవన్నీ మొబైల్ స్టాండ్స్, అండ్ ఇది రెడ్మీ 1S. అండ్ ఈ వీడియో షూట్ చేస్తుంది వచ్చేసరికి 1+3T షూట్ చేస్తున్నాను ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసరి ఫ్రెండ్స్, ఇవి నా బేసిక్ లైన్స్ మనం చూపించా కదా, ఇది వాడచ్చు ఇప్పుడు. సో అన్బాక్సింగ్ చేసేటప్పుడు మాత్రం ఇదే వాడాల్సి వస్తుంది. నార్మల్గా అయితే నేను చూపిస్తాను కెమెరా సెటప్. సో కెమెరా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది అది. సో ఇటు కెమెరా తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి ప్రైమ్ లెన్స్, నేను కొత్త కొన్న లెన్స్ ఇది. సో ఇప్పుడు నేను మీరు చూస్తున్న వీడియోస్ అన్ని ఈ లెన్స్తోనే షూట్ చేస్తున్నాను. సో వన్స్ ఒకసారి మనం కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు నేను ఏ సెట్టింగ్స్ వాడతాను. నేనైతే మాన్యువల్లో పెడతాను, ఇక్కడ మీరు చూడొచ్చు ఎం. సో నా సెట్టింగ్స్ ఎప్పుడు మాన్యువల్లో పెట్టి చేస్తాను. సో మాన్యువల్లో పెడితే మనం డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ అయితే చేయొచ్చు. ఇది జూమ్ లెన్స్ కాదు ఫ్రెండ్స్, మనం దీన్ని జూమ్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. సో ఫోకస్ని అయితే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్, లేకపోతే ఆటోనా అని చెప్పేసి. సో ఇక్కడ మనము చూపిస్తానండి మీకు. సో ఇది మన కెమెరా, ఇది నా కెమెరా, ఇది నికాన్ D5200. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మనకి స్క్రీన్ అనేది రొటేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మనము అన్ని డైరెక్షన్ రొటేట్ చేయొచ్చు. సో నేను రికార్డ్ చేసేటప్పుడు స్క్రీన్ ఇట్లా పెడతాను, అప్పుడు నేను ఫేస్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ కనపడుతుంది నా ఫేస్ ఇక్కడ నేను రికార్డ్ చేసేటప్పుడు. రికార్డ్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు దీన్ని చూడొద్దు, మానిటర్ని చూడొద్దు. మీరు రికార్డ్ చేసేటప్పుడు లెన్స్ని చూడండి, లెన్స్ని చూస్తే మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది. అదే మీరు మానిటర్ చూసారంటే ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉండదు మీకు. సో ఎప్పుడు మీరు రికార్డ్ చేసేటప్పుడు లెన్స్ని చూడండి, మానిటర్ని అయితే చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నా సెటప్. సో ఇక్కడ మనం కూర్చుంటాం. సో ఫోకస్ అడ్జస్ట్ చేసుకోలేదు ఫోకస్ అయింగ్. సో ఫోకస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లైటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెద్ద లైట్ ఆపేసి చూడండి ఇప్పుడు ఏమవుతుందో. సో ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద లైట్ ఆపేసి నేను 85 వాట్స్ లైట్, అది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫ్రెండ్ ఆన్ చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ ఎంత వచ్చిందో మనకి. ఫ్రెండ్స్ ఇక మీరు అపర్చర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, F1.8 వరకు ఇది వెళ్తుంది అపర్చర్. సో మీ ఇష్టం అది అపర్చర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు
ఇది మాన్యువల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి మాన్యువల్ మాన్యువల్ ప్రయారిటీ మోడ్, ఇది అపర్చర్ ప్రయారిటీ మోడ్. సో మాన్యువల్ పెట్టుకుంటే మీకు సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఐఎస్ఓ ఉంది కదా, ఐఎస్ఓ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఓ తగ్గిస్తే మీరు చూడొచ్చు లైటింగ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫంక్షన్ బటన్కి నేను ఇక్కడ ఫంక్షన్ బటన్ ఉంటుంది మీకు. సో ఈ ఫంక్షన్ బటన్కి నేను ఐఎస్ఓ పెట్టాను. సో ఇవి మనం పట్టుకోగానే అది ఐఎస్ఓ చూడొచ్చు మీరు ఇక్కడ పట్టుకుంటే చూడొచ్చు ఎల్లో కలర్లోకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఐఎస్ఓ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఐఎస్ఓ తగ్గించే కొద్దీ మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ అయిపోతుంది. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు సెట్ చేసుకోండి. నేనైతే 2500 దా పెట్టాను. సో నాకు ఇప్పుడు మీ నేను ఫేస్ క్లియర్ కనపడుతుంది. సో చాలా బాగుంటుంది. సో మాన్యువల్ పెడితే మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం ప్రకారం. అండ్ ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి కదా, సో ఎక్స్పోజర్ ముందు అడ్జస్ట్ చేయొచ్చు, చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎక్స్పోజర్ కూడా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎంత కావాలంతా మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో మాన్యువల్లో పెడితే మీరు ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా కెమెరా విషయానికి వస్తే. సో ఇప్పుడు కెమెరా ఎక్కడ పెడతాను, సో ఇప్పుడు ఎలా షూట్ చేస్తాను చూపిస్తాను మీకు ఎక్కడ కూర్చుంటాను. సో ఇది చూస్తే మనకి ఇది పీక్ అనమాట, బెంచ్ మనం ఇక్కడ ఇది చేరి ఇక్కడ తీసుకెళ్లొచ్చు. సో ఇక్కడ కూర్చుంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత ఫీల్ ఒకే ఎఫెక్ట్ అయితే రాదు. సో మనం కొంచెం ముందు చేరి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి. అండ్ మానిటర్ ఉంది కదా, మానిటర్ని మన సైడ్ తిప్పుకోవాలి ఫోకస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనం చూడొచ్చు సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో రికార్డ్ అవుతున్నప్పుడు జాగ్రత్త చూసుకోండి మీరు. సో రికార్డ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం మానిటర్ తీసి మాట్లాడకూడదు, మనం లెన్స్ చూసి మాట్లాడాలి. సో ఒకసారి అది బ్యాక్ తిప్పు చూడొచ్చు రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ నేను మైక్ పెట్టాను మీరు చూడొచ్చు, ఇది బోయా M1 మైక్. నేను ఇది కెమెరాకి వాడతాను, స్మార్ట్ ఫోన్ కూడా వాడతాను. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే రికార్డ్ అయితే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. రికార్డ్ చేసిన తర్వాత సో ఈ రెడ్ బటన్ ఉంది కదా, రెడ్ బటన్ మనమే రికార్డ్ చేయడానికి ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. సో ఇది నొక్కేస్తే మనకి వీడియో అనేది అక్కడ సేవ్ అవుతుంది. సో తర్వాత నేను వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇంకొక పార్ట్లో చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే వీడియో రికార్డింగ్ ఎలా చేయాలి నా సెటప్ మీకు చూపిస్తున్నాను. ఎడిటింగ్ ఇంకొక వీడియో చేస్తాను. ఎడిటింగ్ తర్వాత అప్లోడ్ చేయడింగ్ అసలు ఎడిట్ స్కెన్ నోటేషన్స్ ఇవన్నీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో కవర్ చేస్తాను. నేను వచ్చేసరికి పార్ట్ 1. సో ఇక్కడ మనకి మైక్ చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నాకు ఇక్కడ ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు మైక్ చూపిస్తాను. సో ఇప్పుడు ఆడియో వచ్చేసరికి మీకు ఈ మైక్ నుంచి వస్తుంది. సో ఈ బోయా M1 మైక్లో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఒక స్విచ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ పెట్టాను, స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేశాను కాబట్టి స్మార్ట్ ఫోన్ పెట్టాను. దీంతోపాటు మీకు 3.5 జాకే వస్తుంది. సో ఈ దీన్ని మీరు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ స్విచ్ మీద స్మార్ట్ ఫోన్ పెట్టి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్ చేస్తే మనకి కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో మీకు బ్యాటరీస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి బ్యాటరీ అయిపోతే మొత్తం ప్రాబ్లం అవుతుంది. సో ఎవ్రీ 1 మంత్కి బ్యాటరీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో దీని మనకి ఈ బ్యాటరీస్ ఉంటాయి. సో ఈ బ్యాటరీస్ వచ్చి మనకి LR44 బ్యాటరీ. సో ఈజీగా దొరుకుతాయి మీకు అమెజాన్లో. సో ఎవ్రీ 1 మంత్కి బ్యాటరీ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇది మైక్ లెంత్ వైర్ చూస్తే మనకి చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు. సో అయినా ఆల్మోస్ట్ నా దగ్గర దగ్గర ఎక్కడికైనా మనం రికార్డ్ చేయొచ్చు. సో DSLR పెడితే మాత్రం ఈ మైక్ అవుట్పుట్ మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ మైక్ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేస్తే ఒక్కొక్క స్మార్ట్ ఫోన్కి అయితే ఇది సరిగ్గా పనిచేయదు. ఒక దానిలో బాగానే వస్తుంది, ఒక దానిలో బాగా రాదు. సో DSLR అయితే నాకు చాలా బాగా వస్తుంది మీరు వాయిస్ షూట్ వచ్చినది. సో మాక్సిమం అన్ని వీడియోస్ ఈ మైక్ యూస్ చేసి రికార్డ్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ మైక్ ఒకసారి కెమెరాకి కనెక్ట్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు 1+3T కనెక్ట్ చేశాను ఈ మైక్. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఆడియో వచ్చేది మీకు. సో మైక్ తీసేసా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆడియో వచ్చేది 1+3T ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఈ మైక్ ఉంది కదా, ఇది 3.5 mm జాక్. సో ఇది మీరు డైరెక్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు, దీనిలో పెట్టేసేయచ్చు. సో ఇప్పుడు దీనిలో పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ కెమెరాకి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఒక్కోసారి నేను ఇట్లనే రికార్డ్ చేశాను. సో ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ మైక్ని కెమెరాకి స్విచ్ చేస్తేనే కెమెరా ఇది ఆడియో రికార్డ్ చేస్తుంది. అట్లా ఒకటి మీరు స్మార్ట్ ఫోన్లో పెట్టి ఆడియో రికార్డ్ చేస్తే ఆడియో మ్యూట్ వస్తుంది, మీకు ఆడియో ఏమీ రాదు. సో మీరు కెమెరా కనెక్ట్ చేస్తే మాత్రం స్విచ్ పైకి ఉండాలి, స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసి స్విచ్ డౌన్ ఉండాలి. సో ఈ మైక్ మీరు కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ సెటప్ అంతా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంక్లూడింగ్ ట్రైపాడ్. సో ఇది నా ట్రైపాడ్, తర్వాత చూపిస్తాను మీకు ఇది. సో ఇదైతే నా మైక్ ఫ్రెండ్స్. సో మైక్ అయితే నేను మాక్సిమం 250 వీడియోస్ నుంచి ఇదే వాడుతున్నాను. ఇప్పుడు నేను ఫ్యూచర్లో మైక్స్కి అప్గ్రేడ్ చేస్తాను, బ్లూ మైక్స్ కొనాలనుకుంటున్నాను. సో నేను చూపిస్తాను మీకు అవి కూడా ఎలా వాడాలి. కండెన్సర్ మైక్స్ వచ్చేసరికి జస్ట్ మనకి లైవ్ వీడియో రికార్డ్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ మైక్స్. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇది నా ట్రైపాడ్, ఇది చాలా చీప్. సో 700-800 పెట్టుకున్నాను. మోడల్ నెంబర్ గుర్తులేదు, ఇక్కడ ఉంది మోడల్ నెంబర్ బెండ్రో T600EX ఉంది. సో
ఇది మీరు చూడొచ్చు. సో దీని హైట్ చూస్తే మీకు చాలా హైట్ ఉంటుంది ఇది. సో మాక్సిమం హైట్ కి నేను తీసుకెళ్తాను దీన్ని, ఇక్కడ జెట్ చేయొచ్చు పెట్టమని చూడొచ్చు. సో ఇది మాక్సిమం హైట్. సో ఇప్పుడు నేను వీడియో ఇలా రికార్డ్ చేయాలనుకోండి, అప్పుడప్పుడు నా వీడియో వెనక మీద బ్యాక్గ్రౌండ్ వైట్ చూస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు రికార్డ్ చేస్తానంటే నేను ట్రైపాడ్ ఇక్కడ పెడతాను, ట్రైపాడ్ ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టేస్తాను. ఇట్లా పెట్టేసి నేను ఒక్కనే ఫోకస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఏదైనా ఒకటి యూజ్ చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఉంది, సో ఈ డైరీని ఇట్లా పెడతాను. నేను ఎక్కడైతే నించోవాలనుకుంటాను అక్కడ పెట్టి ఫస్ట్ నేను ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోకస్ అనేది వస్తుంది. సో ఫోకస్ అడ్జస్ట్ అయిన తర్వాత మనం జస్ట్ మనం కరెక్ట్ ఉన్నామా లేదా పొజిషన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నా ఫేస్ కనపడుతుందా మీ ఫోకస్ కనపడట్లేదు. సో మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ రికార్డ్ బటన్ కొట్టేసి ఇప్పుడు రికార్డ్ చేస్తే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు వైట్ కనపడుతుంది చూడొచ్చు మీరు అక్కడ. సో ఇట్లా రికార్డ్ చేసేటప్పుడు నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వైట్ రావాలంటే మాత్రం సో ఇట్లా రికార్డ్ చేస్తూ ఉంటాను. నార్మల్గా నేను బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టాలనుకుంటే ఇందా మీకు చూపించే కదా అట్లా రికార్డ్ చేస్తాను. సో ఈ లెన్స్ ప్రత్యేకత ఏంటంటే మనకి మనమే ఫోకస్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. ఆల్రెడీ నేను ఈ లెన్స్ గురించి ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను, ఈ ప్రైమ్ లెన్స్ గురించి. సో మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా సెటప్. సో ట్రైపాడ్ అయితే ఇది బేసిక్ ట్రైపాడ్. సో దీని గురించి పెద్ద చెప్పాల్సిన ఏం లేదు. ఒక మీరు చూడొచ్చు బేసిక్ ట్రైపాడ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ నా సెటప్. సో ఇక్కడ మనకి ఏసీలు ఏమి లేవు, ఎండాకాలం కాబట్టి కొంచెం చెమటలు పడుతుంది. సో ప్రాబ్లం లేదు. సో బేసిక్ అయితే ఇది నా సెటప్, ఇట్లానే యూస్ చేస్తాను, ఇట్లానే వీడియోస్ రికార్డ్ చేస్తాను. అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడే పెడతాను. సో అన్బాక్సింగ్ ఏమైనా వీడియో చేసేటప్పుడు ఇక్కడ పెడతాను. సో ఇట్లా పెట్టేసి నేను లైటింగ్ ఏం లేదు, ఇవే లైటింగ్. సో కెమెరా మాత్రం హై యాంగిల్లో పెట్టాలి ఇట్లా. సో కెమెరా హై యాంగిల్లో పెట్టేసి ఇప్పుడు అన్బాక్స్ చేయొచ్చు మనం. సో ఇట్లా మనం అన్బాక్సింగ్ వీడియోస్ చేయొచ్చు ఇలా డెస్క్ ఉంటే. ఒకవేళ మీరు లైటింగ్ పెట్టాలనుకుంటే చెప్పా కదా రెండు లైట్స్ ఇటు ఒకటి పెట్టాలి, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టి వాటి ఫోకస్ మాత్రం ఇట్లా ఉండాలి. సో రెండు లైట్స్ ఇట్లా వస్తే మీకు లైటింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ పెట్టుకోండి, ఇది బంద్ చేయదు. వైట్ పెట్టుకుంటే మీకు చాలా అద్భుతంగా వస్తుంది. సో ఫ్యూచర్లో నేను అప్గ్రేడ్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను ఆ సెటప్ అంతా. సో ప్రజెంట్ అయితే ఇదే నా సెటప్, ఇక్కడ నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను. సో ఇట్లానే ఫ్రెండ్స్ నేను వీడియో రికార్డ్ చేసేది. సో ఈ పార్ట్లో అయితే సో వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను మీకు చూపించాను. నెక్స్ట్ పార్ట్లో నేను ఈ వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి. సో చాలామంది అడుగుతుంటారు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారని చెప్పేసి. సో నేను వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. తర్వాత థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలి చిన్నవి చెప్తాను. ఫోటోషాప్ యూస్ చేసి కాదు, నార్మల్గా మనం థంబ్నైల్స్ క్రియేట్ చేయొచ్చు. సో థంబ్నైల్స్ ఎలా క్రియేట్, నేను పాత వీడియోస్ చూస్తాను థంబ్నైల్స్ అని చూడొచ్చు మీరు. సో అలాంటి థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఫోటోషాప్లో అయితే కొంచెం కష్టమవుతుంది, మామూలుగా అయితే థంబ్నైల్స్ క్రియేట్ చేయడం ఈజీ అది. సో అది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో వీడియోలు తింటే ఫ్రెండ్స్ వీడియో నేను ఓన్లీ నా వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను అది మీకు చూపించాను. తర్వాత వీడియో ఎడిటింగ్ చూపిస్తాను, తర్వాత అప్లోడింగ్, అండ్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనం కొన్ని ఎడిట్ చేయొచ్చు. సో అది కూడా మెయిన్ మీకు చూపిస్తాను తర్వాత. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మా ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించి యూట్యూబ్ గురించి మొత్తం వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.